ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ లోకి మీకు స్వాగతం. ఈజ్ డైలీ ప్లానింగ్ నెససరీ అంటే సో మనం ఒక రోజుని ప్లాన్ చేసుకోవడం అంత అవసరమా? సో ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? సో ఒకవేళ ప్లాన్ చేసుకుంటే చేసుకున్నటువంటి ప్లాన్ ని మనం ఖచ్చితంగా ఏ విధంగా అమలు పరచాలో ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో చాలా మంది మిత్రులు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నేను మీకు అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్. ఒకవేళ కనుక నువ్వు ఆ రోజున కనుక ప్లానింగ్ చేసుకోకపోతే సో మీకున్నటువంటి సమయం అనేది నిజంగా చెప్పాలంటే 100% వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అంటే మనకున్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, నువ్వు జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది అవసరం ఫ్రెండ్స్. సో ఎవరైతే జీవితంలో ప్లానింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు అనమాట. అంటే ప్లానింగ్ అనేది చాలా అవసరం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో మనకున్నది 24 గంటల సమయం మాత్రమే. సో 24 గంటల సమయాన్ని అన్నిటి అంశాలకు మనం కేటాయించాలి కాబట్టి ఖచ్చితంగా ప్లానింగ్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. అందుకనే కంపల్సరీ మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో నేను కూడా రోజు బ్యాంకుకి వెళ్లే లోపల ఖచ్చితంగా ప్లానింగ్ వేసుకుంటాను అనమాట. ఈ రోజు బ్యాంకులకు వెళ్ళి మనం ఏం చేయాలని చెప్పేసి రోజు ప్లాన్ వేసుకుంటా. అదేవిధంగా మన కింద ఉన్నటువంటి సో క్యాషియర్ తోటి కానీ మిగతా వాళ్ళతోటి కానీ ఏ విధంగా పని చేయించుకోవాలో వాళ్ళకి ఏ పనులు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం అయితే ప్లాన్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కూడా రెగ్యులర్గా ప్లానింగ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి, సో మనము ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. అంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి ఇవ్వాలంటే, సో ఏదైతే చాలా ఇంపార్టెంటో దాన్ని ఫస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంపార్టెంట్, తర్వాత ఇంపార్టెంట్, తర్వాత లీస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి అన్ని కింద రాసుకోవాలంట. అంటే సో మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలనే మనం సో ముందు మనం ప్లానింగ్ చేసుకోవాలి. సో ఉదాహరణకు రేపు ఏదైనా ఒక దాన్ని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనుకో, సో ఖచ్చితంగా దాన్ని మనం రేపు అదే టైం లోపల కంప్లీట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇట్లాంటి కొన్ని డెడ్ లైన్ ఉండేటటువంటి పనులు ఉంటాయి ఫ్రెండ్స్. అట్లాంటి మనం అదే సమయంలో అటెండ్ కావాల్సి ఉంటుంది కాబట్టి సో వాటిని ప్లానింగ్ లో ఫస్ట్ ప్రియారిటీ అయితే వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మనం చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్లానింగ్ చేసుకుంటా ఉంటారు. ప్లానింగ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ ప్లాన్ కనుక నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే అది ప్లాన్ వేసుకునే ప్లాన్ అనేది ఒక చిత్తు పేపర్ తోటి సమానం ఫ్రెండ్స్. అందుకనే సో మీరు ప్లాన్ వేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ ప్లాన్ కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా చూడాలన్నమాట. ఆ ప్లాన్ కూడా మనం ఖచ్చితంగా అమలు పరిచేటటువంటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. సో ఏదైతే నేను ప్లానింగ్ చేస్తున్నో, ఏదైతే నేను ఏదైతే ప్లానింగ్ చేస్తున్నో ఆ ప్లాన్ ని ఖచ్చితంగా అమలు పరుస్తా అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ మనం మనసులో అనుకోవాలన్నమాట. ఇంకోటి, సో మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కనుక నేను ప్లానింగ్ చేసుకున్నాను అనుకో, అంటే ఈ రోజు చేసేటటువంటి ప్లానింగ్ రేపటికి నేను వస్తామని నేను ఒక ప్లానింగ్ చేసిన అనుకో, ఆ ప్లాన్ నేను ఒకసారి 3-4 టైమ్స్ డైలీ ఒకసారి చూసుకోవాలన్నమాట. దాని తర్వాత సో చూసుకుంటే ఇంకోటి ఏమేమి చేయాలని అవన్నీ గుర్తుంటాయి. సో వాటన్నిటి మనం కంపల్సరీగా ఉన్నట్టు సమయంలోనే క్లోజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి, ఈ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఏ సమయంలో వేసుకుంటే బాగుంటుంది? సో కొంతమంది అంటూ ఉంటారు ప్లానింగ్ అనేది డైలీ లేవగానే మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారు అంటే రేపటి ప్లానింగ్ అనేది ఈ రోజు రాత్రి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, సో మనం పడుకునే ముంగట ఎప్పుడైతే నిద్ర వస్తుందో ఆ సమయం ముంగట ఒక హాఫ్ అన్ అవర్ ముంగట సో మనం ఖచ్చితంగా ప్లానింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సమయంలో మనకు చాలా అంశాలు గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఆ సమయంలో నిద్ర వచ్చే సమయంలో అనేది మనకు మన యొక్క బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా మనం ప్లానింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ ప్లానింగ్ కంటే నైట్ వేసుకునేటటువంటి ప్లానింగ్లో ఎక్కువ సక్సెస్ అయితే మనం సాధించగలుగుతాం అనమాట. అందుకనే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రత్యేకంగా మీకోసం మీరు కేటాయించుకొని ఈరోజు మీరు ఏమేమి చదివారు, సో రేపు ఏం చదుదాం అనుకుంటున్నారు, వాటి యొక్క టార్గెట్లు ఏంటి, ఏ సమయంలో ఏం చదుదాం అనుకున్నారు అని ఒకసారి కనుక మీరు వేసుకొని ఉన్నట్టయితే సో ఖచ్చితంగా వాటి అన్నింటిని అమలు పరిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 3 నెలల్లో 6 నెలల్లో కనుక ఒక నియమ నిబంధనతోటి కనుక మీరు చదివినట్టయితే ఏదైనా గవర్నమెంట్ జాబ్ను ఖచ్చితంగా క్రాక్ అయితే చేయవచ్చు అనమాట. ఇంకోటి, డైలీ మోటివేషన్ అనేది ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్. సో మనం ఖచ్చితంగా డైలీ మోటివేట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనమాట. సో ఏ విధంగా మోటివేట్ అవుతారో అది సో మనకు చాలా రకరకాలుగా మోటివేట్ కావచ్చు. సో మనం ఏదైనా ఒక మార్గాన్ని మనం ఎంచుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నేను కూడా డైలీ మోటివేషన్ రాని కోసం అని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఏదైనా ఒక మోటివేషనల్ పుస్తకాన్ని తీసుకొని ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ చదవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఆ పుస్తకాన్ని చదివేటటువంటి అలవాటైనా పెట్టుకోవచ్చు. లేదంటే సో నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్లో అంటే నాకంటే ఒక 2 అమ్మాయిలు బాగా చదివేటోళ్ళు అనమాట. మనం చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే కాబట్టి నాకంటే ఒక 2 అమ్మాయిలు బాగా చదివేది అనమాట. అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్తూ వాళ్ళంతా చదివేటోళ్ళు. నేను ఇంటికంటే ఖాళీగా కూర్చొని నేను వాళ్ళకి ఎందుకు చదవలేకపోతున్నా అని చెప్పేసి ఎప్పుడు పోటీ పడేది అనమాట. సో అట్లా నాకు వాళ్ళొక రెగ్యులర్ మోటివేషన్ అనమాట. వాళ్ళొక కాంపిటేటర్ లెక్క నాకు ఎదురుగా కనబడేది కాబట్టి సో వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ నేను
టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఇంట్లో ఉండేటటువంటి ఫాదర్ కానీ మదర్ కానీ మనల్ని మోటివేట్ చేస్తుంటారు, బ్రదర్ కానీ మోటివేట్ చేస్తుంటారు, అది కూడా ఒక రకమైన మంచి మోటివేషన్. దాన్ని పాజిటివ్ వేలో మనం తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, సో నేను బీటెక్ చదివేటప్పుడు మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి, సో బీటెక్ చదివేటప్పుడు అక్కడ శ్రీ చైతన్య నారాయణకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళంతా చాలా ఇంగ్లీష్ మాట్లాడుతుండేటోళ్ళు, సో వాళ్ళంతా కొంచెం హై పొజిషన్లో ఉండేటటువంటిది వాళ్ళు కాబట్టి, సో వాళ్ళని చూసి కూడా నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యేది, నేను కూడా వాళ్ళ లెక్క నేర్చుకోవాలి, వాళ్ళ లెక్క ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి, సో అట్లా అనుకోవడం వల్లనే ఇప్పుడు టాప్ 20లో లేకుంటే మా కాలేజీలో 60 మెంబర్స్ ఉంటారు కూడా, టాప్ 20లో మన పొజిషన్ ఉంటుంది అనమాట. సో అట్లా అనుకున్న కాబట్టి మనం ఆ పొజిషన్లోకి రాగలిగాం అనమాట. ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే బెస్ట్ మోటివేషన్ ఏంటంటే ఎగ్జామ్ మోటివేషన్ అనేది నాకు అన్నిటికంటే బెస్ట్ మోటివేషన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నంద్యాలలో మోటివేషన్ అనేది ఏముండదంటే ఎగ్జామ్ మోటివేషన్ అంతే. అంటే నీకు డైలీ ఎగ్జామ్ పెడతా ఉంటారు, డైలీ ఎగ్జామ్ పెడతా ఉంటే డైలీ కరెక్షన్ చేసుకోవాలి. సో కరెక్షన్ చేసుకొని మన మార్కులు ఎన్ని వస్తున్నాయి, సో పక్కలతో కంపేర్ చేసుకుంటా ఉంటాం, ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు పోయినాయి, ఎందుకు తప్పు చేస్తున్నాం, సో ఇట్లా చేస్తూ ఉంటే మనకు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఎగ్జామ్ మోటివేషన్ అనేది చాలా చాలా మంచి మోటివేషన్ కాబట్టి, సో మీరు కూడా అట్లీస్ట్ ఒక 3 డేస్కో 4 డేస్కో ఒకసారి మీరు ఏదైతే ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటారో, అంటే టీఎస్పీఎస్సి గ్రూప్ 4 అయితే గ్రూప్ 4, లేదంటే మనకు ఏపీలో హైకోర్టు జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు హైకోర్టు జాబ్స్, సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారు సిహెచ్ఎస్ఎస్, సిజిఎల్ ప్రిపేర్ అవుతుంది సిజిఎల్, బ్యాంకు సంబంధించిన ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకు సంబంధించింది, సో 2-3 రోజులకోసారి 4 రోజులకోసారి ఎగ్జామ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఇస్తే మన లోపల భయం అనేది బయటకు వచ్చేస్తుంది, మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ అనేది తెలిసిపోతాయి, ఇంకా మనల్ని మనం సరిదిద్దుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి, నాకు తెలిసిన బెస్ట్ మోటివేషన్ ఏంటంటే ఎగ్జామ్ మోటివేషన్ ఫ్రెండ్స్. అందుకని మీరు కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఇస్తూ ఉండండి, అది మీకు మంచి మోటివేషన్ లెక్క అయితే పనిచేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లానింగ్ అంటే ఏ విధంగా అవసరం ఉందో ఒక్కసారి అయితే మనం అయితే చూడడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.